నాకు బాగా నచ్చిన కథ ఒకటి, తండ్రి కిరాయి హంతకుడు. ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. తండ్రి చనిపోతే దుఃఖిస్తుంటాడు, కానీ అతను అంతకుముందు ఇంకెవరినో చంపాడు కాబట్టి ఇతను వాళ్ళు వచ్చి ఇతను హత్య చేశారు. చనిపోయాక కానీ తండ్రి ఇలాగ సంపాదిస్తున్నాడని ఆ వాటితో తల్లి అన్ని నగలు అన్ని కొనుక్కొని దర్జాలు అనుభవిస్తున్నారు. కానీ చిట్ట చివరికి తెలిస్తే ఆ నీకు చాలా విషయాలు తెలుసు అంటే అన్నీ తెలిసాయి, కానీ అమ్మని నాన్నను మార్చడం మాత్రం నాకు చేత కాలేదంటాడు పిల్లవాడు. అది నాకు బాగా నచ్చిన కదా. అసలు అంటే ఆ సబ్జెక్ట్ ఎవరు రాయలేదండి, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు డబ్బులు ఇస్తూ ఉంటే అన్ని ఇస్తుంటే ఆనందంగా ఉంటారు తప్ప ఎలా సంపాదిస్తున్నారని అడగరు కదా. ఇటు అది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులని ఆ చిన్నపిల్లాడికి, టీనేజ్లు వస్తున్న ఆ పిల్లాడికి అప్పుడే అర్థమయ్యి అమ్మని నాన్నని మార్చడం మాత్రం నాకు చేత కాలేదు కదా అంటాడు. కొన్ని కొన్ని అలాంటి కథలు ఏంటంటే మన ఇళ్ళల్లో ఇళ్ళల్లో ఆ రోజుల్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారే, వాళ్ళు వాళ్ళ జీవితాలు మాటల్లో తెలియకుండానే మనతో చెప్తూ ఉంటారు. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడిన కష్టాలు, వచ్చిన వాళ్ళకి సమస్యలు, ఇలాంటివి మనతో పని చేసుకుంటూ చేసుకుంటూ తెలియకుండా చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు అవి కథలుగా మార్చుతూ ఉండేదాన్ని నేను. అందుకని అన్నీ నేను బయటికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో తిరిగే వాళ్ళే మనకి ఏవేవో ఇలా జరిగిందమ్మా, మన మా పక్క ఇంట్లో ఇలా జరిగింది, ఎదురింట్లో ఇలా జరిగింది, లేకపోతే మా చుట్టాలింట్లో ఇలా జరిగింది ఏవో చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా వచ్చింది తెలిసినవి కూడా కథల రూపంలో మారుస్తూ ఉండేదాన్ని నేను. అంటే మామూలుగా ఇలాంటి కథలు స్త్రీలు రాయడం కష్టం, ఎక్కువ చూడము. అది మంచి కథగా నాకు అనిపించింది. అది కూడా మీరు చుక్కానే కథ రాశారండి, అది భలే తెలుగు భాషలో. అంటే మీరు మర్చిపోయారేమో కథని, చుక్క కథ కంటే కూడా మీరు చుక్క అనే పదాన్ని వాడిన పద్ధతి. చుక్కకి ఎన్ని నానార్థాలు ఉన్నాయో అన్నిటిలోనూ వాడారు. చుక్క అంటే ఈ కథానికి పేరు తార పెట్టారు కాబట్టి. చుక్క అంటే మందు చుక్క వేసుకోవడం, నాలుగు రకాలుగానే వాడారు దాన్ని. చివరి కన్నీటి చుక్కలో అంతమవుతున్నది. కథానాయకి పేరు తార పెట్టారు, చుక్క వేసుకోవడం అంటే మందు వేసుకోవడం అనే అర్థంలో వాడారు. తర్వాత కన్నీటి చుక్కలో అది ముగుస్తుంది. మీరు ఇంగ్లీష్ కథలు చదవలేదు అని అన్నారు, కానీ మీ కథల ముగింపు నిర్వహణ ఓ హెన్రీని గుర్తు తెస్తుంది. అనుకోని ముగింపులు పెట్టారు. ఉదాహరణకి కటకటాల ఇల్లు కథ ఉంది. చిన్నప్పటి నుంచి కటకటాలు ఇష్టం అతనికి. జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్ళటం ఒకటే కాదు, జైలు ఎలాగో కటకటాలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొడుకు అతని కోసం కటకటాల ఇల్లు కట్టి పెడతాడు. అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఆ జీవితమే ఉందన్నట్టుగా. అంటే అది అలాంటి ముగింపు చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అదే చెప్తున్నాగా, మనసులో ఎలా వస్తాయో ఆలోచనలు నాకే తెలియదు. నేను ఇంగ్లీష్ చదవాలి. ఇప్పుడు మీరు చెప్తే గానీ ఆ ఓ హెన్రీది తెలియదు. ఇంగ్లీష్ పుస్తకాలు కథలు ఏమీ చదవాలంటారు. మళ్ళీ మా అక్కయ్య చదువుతుంది, తను ఏం రాయదు కానీ ఇంగ్లీష్ నావెల్స్ బాగా చదువుతారు వాళ్ళు, మా నాన్నగారు మా అక్కయ్య. నేను అసలు ఒక్క పుస్తకం చదవలేదు. అది ముగింపు అలా రాయాలని, ఎందుకంటే అప్పటికప్పుడు రాస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచనలు వచ్చాయో అవే రాసేసుకుంటూ పోతాను నేను. అంతేగాని ఇప్పుడు ఒక కథ మొదలు పెట్టాను, ఒక పేరయ్యో రెండు పేరాలు రాశారు, తర్వాత పనిలో పెడతాం అనుకో వంటింట్లో, ఇంకా పని చేస్తున్నప్పుడు అంతా అదే మనసులో మెదులుతూ ఉంటుంది. అది మాత్రం ఎలా రాయాలి, నెక్స్ట్ తర్వాత ఎలా రాయాలి, తర్వాత ముగింపు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మెదులుతాయి. ఆఖరికి ముగింపు ఏం చేస్తానో నాకే తెలియకుండా నేను అలా రాసుకుపోతూ ఉంటాను. అది ఆలోచనలు మట్టుకు పడుకున్నా, పనులు చేసుకుంటున్నా, ఇంకా కథల గురించే ఇంకో ఆలోచన వచ్చేది కాదు ఇప్పుడు కూడా నాకు. ఇంకా నారాయణ రెడ్డి గారు అమ్మాట అన్నారని మీరే అన్నారు ఒక చోట, ఎత్తుగడ మలుపు ముగింపు బాగా కొసమెరుపు బాగా నిర్వహిస్తారు మీరు కథలని. అంటే గురుగారు చాలా మంచి పరిశీలన చేశారు. రెండు పుస్తకాలు చదివి వెంటనే నాకు పెద్ద ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం దాచిపెట్టాను కూడా ఇక్కడ. ఆయనే స్వయంగా రాశారు, ఒక్కొక్క కథ గురించి వ్యాఖ్యానిస్తూ రాశారు బాగా. అందులో ఈ మాటలు పెట్టారు, తర్వాత సభలో కూడా అన్నారనమాట, బాగుంటాయి, ఎత్తుగడ బాగుంటుంది, కొసమెరుపు బాగుంటుంది అని ఆ పెద్ద ఉత్తరం కూడా రాశారు నాకు.